మాస్క్ అడిగిన పాపాలకి అతన్ని హెరాస్ చేసి వేధించి వేధించి వెంటబడి కడాలు పిచ్చివాణ్ణి చేసి కనీస జీతాలు కూడా ఇవ్వకుండా సిబిఐ ఎంక్వైరీ ఉన్న భయం లేకుండా కడాన్ అతను ఈరోజు చనిపోయే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఏ విధంగా వివరించాలో అర్థం కావడం లేదు. కృష్ణపట్నం, కృష్ణపట్నంలో ఎవరైతే అనంతయ్య ఆయుర్వేదంతో నేను కరోనాని కంట్రోల్ చేస్తానని చెప్పి వచ్చినప్పుడు మీరు ఆడిన నాటకాలు కానీ మీరు ప్రభుత్వం ఉందా అని అనుమానం వస్తుంది. ముందు అతను ఇస్తున్నాడు ఆయుర్వేద మెడిసిన్స్ ఇచ్చాడు. మీ నోటీస్కి వచ్చినప్పుడు మీరు అది కరెక్ట్ అవునా కాదా అని అధ్యయనం చేయాలి. ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు, ఐసీఎంఆర్ ఉంది, వాళ్ళు రమ్మనొచ్చు, వాళ్ళని ఒక పద్ధతి ప్రకారం చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లా కాకుండా ఉన్న పడంగా మీరు నిలిపేయాలని అతన్ని బెదిరించడం వెనక్కి చేయడం. నెక్స్ట్ డే వీళ్ళ ఎమ్మెల్యే ఎంత దుర్మార్గంగా చేశాడు, ఇతను పోయి ఇతను ఇనాగరేట్ చేసి నేను చేస్తున్నాను మీరు చేయండి అని పబ్లిసిటీ ఇస్తే 20-30 వేల మంది ప్రజలు గుమికూడారు. ఎవరికైనా ప్రాణాలు కాపాడుకోవాలని ఉంటుంది, అందులో ఇలాంటి మెడిసిన్ పనిచేస్తే ఇంకా ఉత్సాహంగా వచ్చే పరిస్థితికి వస్తారు. అలాంటి సమయంలో మీరు అక్కడ పెద్ద స్టాంపేడ్, రోడ్లన్నీ బ్లాక్ అయిపోవడం, సాయంత్రానికి మళ్ళీ మీరు ఇది చేయడానికి వీలేదు అతను అరెస్ట్ చేయడం, అంటే ఏంటిది? ఇక్కడ ప్రభుత్వం ఉందా? ఇది ప్రభుత్వమా? ఇది చేతగాని అసమర్థ ప్రభుత్వం తప్ప, ఈ ముఖ్యమంత్రి ఏదనుకుంటుంది చేయడం తప్ప, ఒక ఎమ్మెల్యే ఎవరు లా అండ్ ఆర్డర్ చేతులకు తీసుకోవడానికి? కలెక్టర్ వద్దన్నాడు, కలెక్టర్ వద్దన్నప్పుడే మీరు గవర్నమెంట్ ఒకటి ఉంది, మీ కలెక్టర్ మీరు చెప్పాలి, చెప్పిన తర్వాత మీరు యాక్ట్ చేయాలి, యాక్ట్ చేసిన తర్వాత నిజ నిర్ధారణ జరగాలి, అది బాగా పనిచేస్తే మనం ప్రోత్సహించాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పాలి. అట్లా కాకుండా మీ ఎమ్మెల్యేని ఇనాగరేట్ చేస్తున్నాను ఏడు కలెక్టర్ చెప్పడానికంటే అసలు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ప్రభుత్వం ఉందా? ఏమనుకుంటున్నారు మీరు? మాట్లాడితే ఎదురుదాడి, దీంతోనే జరిపే పరిస్థితి వచ్చింది.